తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాల్లో అప్పులపై భారాసా ఎంపీలు లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాధానం ఇచ్చింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాని కేంద్రం బయటపెట్టింది. ఏపీలో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్లు పేర్కొంది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు 2.29 లక్షల కోట్లుగా ఉండగా ప్రస్తుతం ఆ రుణం 3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అదే 2017-18లో గతంతో పోలిస్తే 9.8% అప్పులు తగ్గాయని కేంద్రం పేర్కొంది. రెండు వేల 2020-21 నాటికి అప్పులు 17.1% పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. ఏపీ జీడీపీలోనూ 3 ఏళ్లుగా అప్పుల శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3% ఉన్నట్లు పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని తెలిపింది. 2015లో రాష్ట్ర జీడీపీలో 23.3% అప్పులు ఉండగా 2021 నాటికి అది 36.5% పెరిగినట్లు తెలిపింది. ఇక తెలంగాణలోనూ అప్పుల భారం పెరుగుతోందని తెలిపింది. 2018లో 1.60 లక్షల కోట్లుగా ఉన్న అప్పులు 2022 నాటికి 3.12 లక్షల కోట్లకు చేరాయన్నది. 2017-18లోనే 95.9% అప్పులు నమోదైనట్లు పేర్కొంది. 2017-18 నాటికి గతంతో పోలిస్తే 18.7% అప్పులు ఉంటే 2021-22 నాటికి 16.7% ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత 3 ఏళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం పేర్కొంది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా ఆ తర్వాత భారీగా పెరుగుదల నమోదైనట్లు వెల్లడించింది. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4% అప్పులు నమోదయ్యాయి.